Easy go. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్ మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపీ ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, నేతి వీడియో చూడగల రీజన్ ఏంటంటే, ఏదైతే ఇండియన్ ఆర్మీ 2019 రిక్రూట్మెంట్కి సంబంధించి 54th అలాగే వచ్చేసి 25th షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ మెన్ అలాగే ఉమెన్ రిక్రూట్మెంట్ కోసం ఏదైతే ఆర్మీ నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే వచ్చేసి ఆ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేయాలన్న దానికోసం కూడా నేను ఒక వీడియో చేశాను. సో ఏదైతే ఈ ఆన్లైన్ అప్లికేషన్ మనకి 22nd అయితే క్లోజ్ అయింది. సో మాక్సిమం అందరికీ అయితే రోల్ నెంబర్స్ అయితే జనరేట్ అయిపోయినాయి. సో జనరేట్ మాక్సిమం అయితే అయిపోతాయి. ఒకవేళ మీరు రోల్ నెంబర్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను వీడియోలో చెప్తాను. కొంతమంది క్యాండిడేట్స్ అయితే కొన్ని డౌట్స్ అయితే అడిగారు కామెంట్ సెక్షన్ లో. సో దానికి సంబంధించి ఆ డౌట్స్ అయితే టోటల్ గా మీకు క్లియర్ చేయడం కోసం నేను వీడియో చేశాను. సో ఇందులో ఏంటంటే, మీరు మీ సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే వచ్చేసి మీదైతే మీ రోల్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత ఫర్దర్ గా మీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, అలాగే వచ్చేసి ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో, అంటే కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కాకుండా బీటెక్ ప్రెసెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో టోటల్ గా ఏవైతే ఈ డౌట్స్ ఉన్నాయో అన్ని డౌట్స్ ఈ వీడియోలో అయితే నేను క్లారిఫై నేను చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు అయితే చూడండి. సో టోటల్ గా మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అన్ని డౌట్స్ మీకు ఈ వీడియోలో అయితే నేను క్లారిఫై చేస్తాను. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళే ముందు ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే ఇటువంటి అప్ టుడేట్ ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందుగా మీరు పొందాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇంక ఇది వచ్చేసి కనుక చూసుకుంటే, ఏదైతే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అఫీషియల్ డాష్ బోర్డ్, ఇక్కడ ఏదైతే మీరు మీ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ లో ఏదైతే మీరు మెయిల్ అలాగే మీరు అయితే పాస్వర్డ్ ఇచ్చుకున్నారో ఆ రెండు ఇక్కడ ఎంటర్ చేసి మీ ప్రొఫైల్ లోకి ఒకసారి లాగిన్ అయితే అవ్వండి. సో ఇక్కడ మీరు ఏదైతే మీ ప్రొఫైల్లోకి లాగిన్ అయ్యారో ఇక్కడ మీకు డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మై ప్రొఫైల్, అప్లై ఆన్లైన్, హిస్టరీ ఆఫ్ అప్లికేషన్ టోటల్ ఏదైతే చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే, ఎవరైతే క్యాండిడేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేశారో దానికి సంబంధించి మీ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ ఏదైతే హిస్టరీ ఆఫ్ అప్లికేషన్ ఉందో హిస్టరీ ఆఫ్ అప్లికేషన్ మీద మీరు క్లిక్ చేయండి. సో ఏదైతే ఆ హిస్టరీ ఆఫ్ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేశారో మీరు అక్కడ క్లిక్ చేశారో, మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేశారో టెక్నికల్ 54th బ్యాచ్కి సంబంధించి ఏదైతే మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేశారో, మెన్ అయితే టెక్నికల్ 54 అని చూపిస్తుంది, ఉమెన్ అయితే టెక్నికల్ 25th అని చూపిస్తుంది. ఓకే, ఏదైతే మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేశారో ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ సబ్మిటెడ్ స్టేటస్ వచ్చేసి సబ్మిటెడ్ అని చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే, మీరు సబ్మిట్ చేసిన మీరు ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ వ్యూ అనే బటన్ ఉంది కదా, ఈ బటన్ పైన క్లిక్ చేయండి. ఒకసారి మీ ఆన్లైన్ అప్లికేషన్ మీ రోల్ నెంబర్ జనరేట్ అయిందో లేదో చూసుకోవడానికి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ ఏదైతే వ్యూ ఆప్షన్ ఉందో ఈ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఏదైతే ఆ వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేశారు, ఇక్కడ కనుక చూసుకుంటే ఇక్కడ మీ రోల్ నెంబర్ అనేది ఉంది కదా. ఇదే అంటే ఇక్కడ నార్మల్గా మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ మనం సబ్మిట్ చేసేటప్పుడు మనకి రోల్ నెంబర్ కాలం అనేది ఫిల్ అవ్వదు. ఓకే, మనకైతే అక్కడికి రోల్ నెంబర్ జనరేట్ చేయరు, ఎందుకంటే నార్మల్గా అక్కడైతే 30 మినిట్స్లో రోల్ నెంబర్ జనరేట్ అవ్వదు అని చెప్పారు. కానీ 30 మినిట్స్లో అయితే రోల్ నెంబర్ జనరేట్ అవ్వదు, మాక్సిమం 5 డేస్ పట్టొచ్చు, 1 వీక్ పట్టొచ్చు. సో మాక్సిమం ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయిన టైం తర్వాత అందరికీ అయితే మాక్సిమం రోల్ నెంబర్స్ అయితే జనరేట్ అయిపోతాయి. ఓకే, అందరికీ మాక్సిమం ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేశారో ఆన్లైన్ అప్లికేషన్ 22వ తారీఖు అయిపోయిన తర్వాత నుంచి అందరికీ అయితే ఆన్లైన్ దానికి సంబంధించిన రోల్ నెంబర్స్ అనేవి జనరేట్ అయిపోతాయి. ఇక్కడ వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి మీ రోల్ నెంబర్ అనేది జనరేట్ అయ్యిందో లేదో అని. మాక్సిమం అందరికీ అయితే జనరేట్ అయిపోతుంది, జనరేట్ అవ్వలేదో అనేది తెలియదు. ఎవరైనా ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ లో తప్పు కనుక ఇచ్చేస్తే వాళ్ళకైతే రోల్ నెంబర్స్ అనేవి జనరేట్ అవ్వవు. ఇక్కడ చూసుకుంటే మీ రోల్ నా రోల్ నెంబర్ అయితే జనరేట్ అయింది. ఇక్కడ ఏదైతే అప్లికేషన్ లాస్ట్ కి కనుక వెళ్ళిపోతే మీకు ఇక్కడ పీడిఎఫ్ అని ఉంది, పీడిఎఫ్ డౌన్లోడ్ అని. సో ఏదైతే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేశారో సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఏదైతే ఇక్కడ డిక్లరేషన్ ఉందో ఈ డిక్లరేషన్ ఇచ్చేసి ఏదైతే ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ మీద మీరు క్లిక్ చేస్తే మీ ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే మీరు సబ్మిట్ చేశారో దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ మీరు వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దానికి సంబంధించిన అప్లికేషన్ కూడా ఏ విధంగా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఇంకా ఇక్కడ కనుక చూసుకుంటే ఏదైతే దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే నా రోల్ నెంబర్ అనేది జనరేట్ అయిందో ఆ రోల్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. సో టోటల్ గా మీరు ఏవైతే అట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఏవైతే ఇది ఇచ్చారో, ఏవైతే డీటెయిల్స్ అనేవి మీరు సబ్మిట్ ఫర్దర్ గా మీరు ఏదైతే ఎంటర్ చేశారో ఆ డీటెయిల్స్ అనేవి టోటల్ గా మీకు అయితే ఇక్కడ చూపిస్తుంది. ఓకే, టోటల్ గా మీరు మీ మార్క్స్ అనేవి ఏ విధంగా మీరు యాడ్ చేశారో సో టోటల్ గా డీటెయిల్స్ అనేవి మీకు చూపిస్తుంది. ఇక్కడతో అయితే అయిపోయింది, ఎవరైతే క్యాండిడేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్నారో ఆ అప్లికేషన్ సంబంధించి ఇక్కడతో అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఉన్నారో, అంటే కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కాకుండా ఎవరైతే ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేశారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏప్రిల్ 1, 2020 కల్లా మీ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయేటట్టు మీ రెస్పెక్టివ్ కాలేజ్ సంబంధించిన ప్రిన్సిపల్ తో మీరు ఒక ఫామ్ లో అయితే సైన్ పెట్టించాలి. సో ఎవరైతే ఆ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ అప్లికేషన్ లాస్ట్ లో మనకు వచ్చేసి ఏంటంటే ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. ఓకే, సర్టిఫికేట్ బై ప్రిన్సిపల్ ఆర్ హెడ్ ఆఫ్ ద టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ టు బి సబ్మిటెడ్ బై ఫైనల్ ఇయర్ ఆర్ సెమిస్టర్ క్యాండిడేట్స్. ఓకే, ఎవరైతే
ఎవరైతే ఫైనల్ ఇయర్ అలాగే ఫైనల్ సెమిస్టర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఏదైతే అప్లికేషన్ ఉంది, ఏదైతే సర్టిఫికేట్ ఉందో దీంట్లో వచ్చేసి ఏవైతే ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ అనేవి ఉన్నాయో, ఓకే, టోటల్ గా మేము బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి, ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ అనేవి ఫిల్ చేసి మీ ప్రిన్సిపల్ తో మీరైతే సిగ్నేచర్ పెట్టించాలి. ఇక్కడ నోట్ కూడా మెన్షన్ చేశారు చూడండి, సర్టిఫికేట్ సైన్ బై హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. మీ హెచ్ఓడిస్ తో కనుక సైన్ కనుక పెట్టిస్తే ఆ సర్టిఫికేట్ అయితే యాక్సెప్ట్ చేయబడదు. ఈ సర్టిఫికేట్ మీరు ఎప్పుడు సబ్మిట్ చేయాలి వాళ్ళకి అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఒక 2 మినిట్స్ తర్వాత మీకు అయితే నేను చెప్తాను. సో ఎందుకంటే ఎస్ఎస్బికి చెప్పిన డీటెయిల్స్ మీకు అయితే నేను చెప్తాను. సో ఏదైతే ఈ సర్టిఫికేట్ ఉందో ఈ సర్టిఫికేట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ రెస్పెక్టివ్ కాలేజ్ ప్రిన్సిపల్ తో మీరు ఏంటంటే సిగ్నేచర్ అనేది పెట్టించుకోవాలి. హెచ్ఓడితో పెట్టించుకున్న సిగ్నేచర్ అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేయమని చెప్పారు. సో ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని మీ రెస్పెక్టివ్ కాలేజ్ సంబంధించిన ప్రిన్సిపల్ తో సైన్ అయితే పెట్టించండి. ఇక్కడ ఏవైతే మ్యాండేటరీ బేసిక్ ఫీల్డ్స్ ఉన్నాయి ఈ బేసిక్ ఫీల్డ్స్ అనేవి ఫిల్ చేసి మీరు సైన్ అయితే పెట్టించండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక క్యాండిడేట్ ఏమడిగారంటే, సార్ మనకి ఏదైతే రోల్ నెంబర్ జనరేట్ అయిపోయిందో నెక్స్ట్ ఫర్దర్గా ప్రాసెస్ ఏంటి అని అడిగారు. సో నార్మల్గా ఏంటంటే మనకి ఏవైతే ఈ ఇండియన్ ఆర్మీకి సంబంధించి వేకెన్సీస్ ఏవైతే రిలీజ్ చేశారో ఇక్కడ కనుక వేకెన్సీస్ చూసుకుంటే సివిల్ మెకానికల్ టోటల్గా ఏవైతే నేను మీకు వేకెన్సీస్ ఎస్ఎస్సీ మెన్ అలాగే ఉమెన్కి సంబంధించి ఏవైతే వేకెన్సీస్ నేను మీకు చెప్పానో, సో టోటల్గా ఏవైతే ఈ 175 మెన్కి సంబంధించి అలాగే వచ్చేసి ఈ 14 ఉమెన్ వేకెన్సీస్ అలాగే వచ్చేసి ఫర్ విడోస్ డిఫెన్స్ పర్సనాలిటీ ఓన్లీ ఏవైతే 2 వేకెన్సీస్ ఉన్నాయో వీళ్ళ అందరికీ ఏంటంటే నార్మల్గా ఏవైతే వేకెన్సీస్ మెన్షన్ చేశారో మనం 22వ తారీఖు కల్లా ఎంత వరకు అయితే అప్లికేషన్స్ వాళ్ళకి వెళ్ళినాయో అప్లికేషన్స్ అన్ని స్క్రూట్ని చేస్తారు. సో చేసిన తర్వాత మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది వచ్చారు, మనకి ఏంటంటే ఎస్ఎస్బికి మనం ఎంతమందిని పిలాలి అనేసి వాళ్ళైతే ఇందులో మెన్షన్ చేయాలి. వాళ్ళు కొంత రేషియో అయితే ప్రిపేర్ చేసుకుంటారంటే ఒక పోస్ట్కి 10 మందిని పిలుద్దాం ఎస్ఎస్బికి, లేదంటే ఒక పోస్ట్కి ఒక 15 మందిని పిలుద్దాం ఎస్ఎస్బికి, ఆ విధంగా బ్రాంచ్ వైజ్గా చూసుకుంటారనమాట. ఓకే, సివిల్లో ఇప్పుడు 46 ఉన్నాయంటే సో టోటల్గా సివిల్కి సంబంధించి ఒక 2000-3000 అప్లికేషన్స్ వచ్చినాయి అనుకోండి. సో ఒక పోస్ట్ కు ఒక 10 మందిని పిలుద్దాం అనుకుంటే దాన్ని బట్టి కట్ ఆఫ్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. ఓకే, పర్టికులర్ కట్ ఆఫ్ అనేది మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే మనం బీటెక్ పర్సంటేజ్ మనం ఎంటర్ చేసామో దానికి సంబంధించి వచ్చిన అప్లికేషన్స్ బట్టి ఏంటంటే మనకు ఒక కట్ ఆఫ్ అనేది మెన్షన్ చేస్తారు, ఒక 60 లేదా 70 లేక 75. సో పర్టికులర్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ కి సెపరేట్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో అన్నిటికి కలిపి ఒక కట్ ఆఫ్ అయితే ఇవ్వరు. సో సెపరేట్ సివిల్ కు కట్ ఆఫ్ ఉంటుంది, మెకానికల్ కు కట్ ఆఫ్ ఉంటుంది. అంటే బ్రాంచ్ వైజ్ గా ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అప్లికేషన్స్ బట్టి ఏదైతే అప్లికేషన్ వచ్చినా దాన్ని బట్టి మనకి ఏంటంటే దీనికి సంబంధించిన కట్ ఆఫ్ అనేది జనరేట్ చేస్తారు అనమాట. ఓకే, ఏదైతే ఈ కట్ ఆఫ్ జనరేట్ చేశారో సో ఆల్ జనరేట్ చేసిన కట్ ఆఫ్ అనేది రిలీజ్ చేస్తారు. మేము పర్టికులర్ బ్రాంచ్ కి ఎంతెంత కట్ ఆఫ్ అయితే మేము పెట్టామో దానికి సంబంధించిన కట్ ఆఫ్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఆ కట్ ఆఫ్ కనుక మీరు మీట్ అయితే మీకైతే ఎస్ఎస్బికి సంబంధించిన మెయిల్స్ వస్తాయి, సర్వీస్ సెలక్షన్ బోర్డుకి సంబంధించి ఇంటర్వ్యూకి సంబంధించిన మెయిల్స్ అయితే వస్తాయి. ఇన్ కేస్ మీకు కనుక ఎటువంటి మెయిల్ రాలేదంటే మీ అప్లికేషన్ అయితే షార్ట్ లిస్ట్ అవ్వలేనట్టే, అంటే వాడు పెట్టిన పర్టికులర్ కట్ ఆఫ్ అనేది మీరు మీట్ అవ్వలేనట్టే. ఓకే, మీకు ఎస్ఎస్బికి అనే మెయిల్స్ వస్తాయి. ఈ ఎస్ఎస్బి అనేది మనకి ఎప్పుడు ఉంటుందంటే మనకి నార్మల్గా మనకి 22వ తేదీ అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయిపోయినాయి. సో 22వ తేదీ నుంచి మాక్సిమం 1 మంత్ అయితే తీసుకుంటారు. ఓకే, మనకి ఏవైతే ఈ కట్ ఆఫ్ పర్సంటేజెస్ మెన్షన్ చేయడానికి వాళ్ళైతే ఒక మాక్సిమం 1 మంత్ అయితే ఉంటుంది, 20-30 డేస్ అయితే ఉంటుంది. ఏదైతే 20-30 డేస్లో మనకైతే పర్టికులర్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్కి సంబంధించి కట్ ఆఫ్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఆ పర్టికులర్ బ్రాంచ్కి రిలీజ్ చేసిన కట్ ఆఫ్ కనుక మనం మీట్ అయితే మనమైతే ఎస్ఎస్బికి షార్ట్ లిస్ట్ అవుతాం. ఆ ఎస్ఎస్బికి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనమైతే డేట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళైతే కొన్ని పర్టికులర్ డేట్స్ అనేవి ఇస్తారు, ఆ డేట్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ పర్టికులర్ డేట్స్ కొన్ని డేట్స్ అయితే లిస్ట్ ఇస్తారు. అందులో ఏంటంటే మేము పలానా డేట్లో మేమైతే ఎస్ఎస్బికి ఎంటర్ అవుతాం, అంటే ఎస్ఎస్బికి ఇచ్చేస్తామనేసి అంటే వస్తామనేసి మనమైతే పర్టికులర్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అది ఏంటంటే ఎస్ఎస్బి డేట్స్ వచ్చినప్పుడు అవి ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి నేను మీకు చెప్తాను. బట్ ఏంటంటే ఇప్పుడు ఫర్దర్గా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏదైతే ఎస్ఎస్బి డేట్స్ వచ్చిన తర్వాత మనకేంటంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో, సో ఏవైతే ఎస్ఎస్బి డేట్స్ మనకి మెయిల్స్ వచ్చిన తర్వాత ఎస్ఎస్బి డేట్స్ రిలీజ్ అయిన తర్వాత మనకేంటంటే మినిమం 2 మంత్స్ అయితే గ్యాప్ ఉంటుంది మన ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి. మనకేంటంటే దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ ఎప్పుడు చేస్తామన్నారంటే అక్టోబర్లో మాక్సిమం అయితే దీనికి సంబంధించిన ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అయితే అవ్వచ్చు. ఓకే, నేనేంటంటే ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ ఏ విధంగా ఉన్నాయి దానికి సంబంధించిన వీడియో అయితే ఒకటి చేద్దామని అనుకుంటున్నాను, బట్ నాకు ఏంటంటే టైం ఉండగా నేను చేయలేకపోతున్నాను. సో దానికి సంబంధించి ఎస్ఎస్బి ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన వీడియో అయితే మీకు చేస్తాను. సో ఎవరైతే ఆ పర్టికులర్ కట్ ఆఫ్ రీచ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ బ్రాంచెస్కి సంబంధించి వాళ్ళైతే ఎస్ఎస్బికి మెయిల్స్ వస్తాయి. ఇన్ కేస్ మీకు మెయిల్ కనుక రాలేదంటే మీరైతే సెలెక్ట్ అవ్వలేనట్టు, అంటే మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అవ్వలేనట్టే, మీ కట్ ఆఫ్ అనేది అంటే మీరైతే మెన్షన్ చేశారో బీటెక్ పర్సంటేజ్ ఆ పర్సంటేజ్ ఆడి పెట్టిన కట్ ఆఫ్కి మీ పర్సంటేజ్ అనేది మీట్ అవ్వలేనట్టు అనమాట. ఓకే,
సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన క్యాండిడేట్స్ మాక్సిమం మీకు ఏవైతే ఈ కట్ ఆఫ్ పర్సంటేజ్ అది రిలీజ్ చేసినంత వరకు మీరైతే వెయిట్ చేయండి. దానికి సంబంధించి వాడు కట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంతెంత రిలీజ్ చేశారో నేను మీకు చెప్తాను. వాడు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో దానికి సంబంధించిన అప్డేట్ అయితే నేను మీకు ఇస్తాను. మీరైతే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ అయితే నేను మీకు దీనికి సంబంధించి నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే మీకు మెయిల్స్ దానికి సంబంధించిన ఎస్ఎస్పీకి సంబంధించి ఏదైతే ప్రిస్క్రైబ్డ్ కట్ ఆఫ్ అనేది వాడిస్తాడో ప్రిస్క్రైబ్డ్ కట్ ఆఫ్ వచ్చినంత వరకు వెయిట్ చేయండి. సో దాని తర్వాత ఏంటంటే సో ఆ ప్రిస్క్రైబ్డ్ కట్ ఆఫ్ వచ్చిన తర్వాత ఏంటంటే మనం ఎస్ఎస్బికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి మీరు ఎటువంటి ప్రిపేర్ అవ్వకలేదు. నార్మల్గా కావాలి అనుకుంటే మీరు 7th వరకు ఆగండి, ఎందుకంటే నాకు 7th వరకు ఏపీ సచివాలయం ఎగ్జామ్ ఉంది. సో దాని ప్రిపరేషన్లో ఉన్నాను కాబట్టి నేను ఏంటంటే మీకు ఎస్ఎస్బికి సంబంధించిన వీడియో చేస్తాను, బట్ 7th తర్వాత అయితే నేను చేయగలను. ఓకే, దానికి సంబంధించి 7th వరకు అయితే ఆగండి. ఎస్ఎస్సీ ఏ విధంగా ఎస్ఎస్బి ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన వీడియో అయితే నేను మీకు చేసి చూపిస్తాను. బట్ ఏంటంటే 7th వరకు ఆగండి. మీకు కాస్త అవేర్నెస్ ఏమైనా కావాలనుకుంటే మీరు వచ్చేసి నార్మల్గా ఆన్లైన్ లో అయితే చూడండి. అంటే నార్మల్గా యూట్యూబ్లో కానీ ఏమైనా కొన్ని వీడియోస్ అయితే మనకు దొరుకుతాయి, మ్యాక్సిమం దొరకవు, కొన్ని వీడియోస్ అయితే దొరుకుతాయి. సో దానికి సంబంధించి ఎస్ఎస్బికి ఏ బుక్స్ కూడా ప్రిపేర్ అవ్వాలో నేనైతే మీకు చెప్తాను ఇంటర్వ్యూకి. సో టోటల్గా ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఎవరైతే క్యాండిడేట్ ఫర్దర్గా ఏ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని అడిగారో, సో ఆ క్యాండిడేట్ సంబంధించి ఏంటంటే మనకి ఏంటంటే పర్టికులర్ క్యాండిడేట్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఎస్ఎస్బి మెయిల్స్ వచ్చినంత వరకు ఆగండి. అంటే ఎస్ఎస్బి మెయిల్స్ వచ్చినంత వరకు ఆగాలంటే వీడియో ఏదైతే కట్ ఆఫ్ అనేది రిలీజ్ చేస్తున్నాడో ఆ కట్ ఆఫ్ రిలీజ్ చేసినంత వరకు మీరైతే వెయిట్ చేయండి. ఓకే, సో ఇంకొచ్చేసి ఏదైతే ఈ వీడియోలో ఉంది, ఈ వీడియోలో టోటల్గా ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి టోటల్గా డౌట్స్ అయితే క్లియర్ అయినాయని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా మీకు కనుక ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మీరైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను దానికి సంబంధించి ఇమీడియట్ రెక్టిఫికేషన్ ఇస్తాను. ఒకవేళ మీ డౌట్స్ కనుక ఎక్కువ కనుక రైజ్ అయితే ఆ డౌట్స్ అనేది సంబంధించి నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను. సో మ్యాక్సిమం మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై అయ్యాను అనుకుంటున్నాను. ఓకే, సో టోటల్గా ఏవైతే క్యాండిడేట్స్ డౌట్స్ రైజ్ చేస్తున్నారో సో దానికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇంకా ఫర్దర్గా వీటికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కనుక ఉంటే నేనైతే నా ఛానల్ ద్వారా తెలియజేస్తాను. అలాగే వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్, ఇంకొక ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఎస్ఎస్పి డేట్స్ వస్తాయి, నేను ఒక ఆ కట్ ఆఫ్ అనేది రిలీజ్ చేసిన నేను ఒక చెప్తాను కదా, అప్పుడు ఏంటంటే ఎస్ఎస్పి డేట్స్ ఎవరెవరికైతే వచ్చినాయి వాళ్ళు ఒకసారి నాకు ఏంటంటే వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ చేశారో నాకు ఒకసారి మీ లిస్ట్ కనిపిస్తే దానికి సంబంధించి ఎస్ఎస్బికి మీరు ఏ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలి, మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సో ప్రిస్క్రైబ్డ్ ఎక్విప్మెంట్ ఏంటి, సో టోటల్గా దానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో అయితే మీకు చేస్తాను. ఓకే, సో టోటల్గా వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. ఇంకా ఫర్దర్గా వీటికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కనుక ఉంటే నేనైతే నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. దిస్ ఈస్ జగన్మోహన్ రావు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.